ఇంపేరనా సర్వర్ ఎవరు మీరు మరి కొత్త పేరు సార్ ఎట్టుంది లోకల్ మీ అభివృద్ధి బాగున్నది ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాం ఏది ఏమి ఇబ్బంది ఏం లేకుండా మాకు కార్పొరేటర్ ద్వారా మా అందరి ద్వారా మేము అందరం మంచిగా ఉన్నాం మాకు ఇప్పటి వరకు ఏమీ ఇబ్బంది లేదు కదా ఉల్లే రోడ్లు ఎట్లున్నాయి రోడ్లు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు నెలలు అవుతుంది మాకు రోడ్లు చేయకొచ్చి ఇవన్నీ మంచిగా అభివృద్ధి చేద్దామని కార్పొరేటర్ గారు మాకు మంచి మంచి సహకారం అందిస్తున్నాడు ఇప్పటివరకు మాకు ఏం లేదు మరి మళ్ళీసారి ఇక్కడ ఇక్కడ బీజేపీ వస్తుందంటావా కార్పొరేటర్ బీజేపీ అంటే రాదండి ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే మళ్ళీసారి గెలుస్తారు ఆరు రమేష్ అయితే నాకు నమ్మకం తక్కువ మాకు ఏం సహకరించలేదు మాకు దళితులకు దళిత బంధు ఇవ్వలేదా మీకు ఇవ్వలేదు ఊర్లో వచ్చిందని కదా దళిత బంధు అది ఉన్నగా వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వరకు తీసుకున్నారు వాళ్ళు మా సొంతలకు అయితే మేము మాకైతే ఏం దేక మామూలు ఏం దేకలే టీఆర్ఎస్ పార్టీ అయితే మాకైతే మరి ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆరు రమేష్ గెలవడం అంటావా గెలుతాడంటావా ఎట్లా రాడు ఇక్కడికి గెలవాడు ఈ ఊళ్ళకే రాలేడా రాలేడు గెలవలేడు గెలవలేడు మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తా అనుకుంటున్నావు నెక్స్ట్ కాంగ్రెస్ అనుకుంటానమ్మా మా వరకు అయితే మేము కాంగ్రెస్ బలంగా ఇక్కడ ఊర్లో అంటే మాకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు అది ఫస్ట్ తర్వాత అయితే ఇప్పుడు అప్పుడు మేము ఏదో మంచి పనులు చేస్తారని టీఆర్ఎస్ నాయకులు అని అనుకుని మళ్ళీ ఆయన గెలిపిస్తే మాకు ఏం చేయలేకపోయాడు ఒక్కొక్కరికి ఇల్లు లేవు ఒక్కొక్కరు రోడ్ల మీద ఉంటారు ఏం చేయలేకపోయింది సార్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలుసా నీకు ఇప్పుడు ఎవరున్నారు లీడింగ్లు ఎవరున్నారు మా ఇప్పుడు మా వరకు అయితే మాకు ఎర్రస్వామి గిట్ల మా నాయకత్వం వాళ్ళు ఉన్నారు మాకు అప్పుడు కానీ ఈసారి మాత్రం మరి ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశం లేదా ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ అంటే కదా 5-10% అవకాశం బీజేపీ మొత్తం మీదే ఇక్కడ గెలిచే పరిస్థితి లేదంటవా ఆయన ఏమన్నా మళ్ళీ మాకు కానీ ఇట్లా సహకరిస్తే మంచి మంచి పనులు సహకరిస్తే చెప్పలేము దానికైతే పూర్తి స్పందన అయితే తెలియదు ఇక్కడ ఊర్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఏమైనా కట్టించిందా ఏం లేదు మమ్మల్ని దళితులని దళితులు ఏం పెట్టలేము మాకు ఇవాళ ఏం చేయలేము మాకు లోన్లు కానీ పింఛన్లు మంచిగా వస్తాయా పింఛన్లు పింఛన్లు వస్తాయి కొంతమందికి ఆగిపోయినాయి కొంతమంది కొంతమందికి ఆగిపోయినాయి కొంతమంది ఈసారి మాత్రం కేసీఆర్ వచ్చే అవకాశం లేదంటావా రాడు రాలేదు కేసీఆర్ గెలిపియదురా గెలిపి ఏం చేయాలా ఏం చేసిందని గెలిపిస్తాం ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు వాళ్ళ వాళ్ళ వాళ్ళకే ఇచ్చిండు లీడర్లకే ఇచ్చిన అనుకోవచ్చు వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఇచ్చుకున్నాడు అంతేగాని సాధారణ జనాలకి ఏం లేదంట ఏం చేయలే ఏం పెట్టలేము